హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మరుగుంటు రుచులు. బయట ఊరులు తిరిగి అక్కడ ఫుడ్ తిని నోరంతా చెప్పబడిపోయిందా, లేకపోతే బయట హోటల్స్లో మీకు రుచి నచ్చట్లేదా, ఇంట్లో రెగ్యులర్గా టిఫిన్స్ తిని పోరికొట్టిన ఆఖరికి ఒంట్లో బాగోపోయి నోరంతా చేదుగా ఉన్నా సరే ఒక్కసారి ఇలా పచ్చడదని తినండి, అంతా సెట్ అయిపోతుంది. అసలు పచ్చళ్ళేని ఇల్లు ఉంటుందో చెప్పండి, అస్సలు ఉండదు కదా. అలాగే ఈ పచ్చడన్నం కూడా అంత సింపుల్గా అంత టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని కర్రీస్ ఉన్నా సరే మొదటి ముద్ద పచ్చడితోనే తినాలనిపిస్తుంది, అప్పుడే ఆకలి వేస్తుంది, నోటికి కూడా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కూరగాయలు కట్ చేసుకోవటం అలాంటివి ఏమీ పనిలేదండి, జస్ట్ ఏదైనా పచ్చడి ఉంటే చాలు. నేనైతే కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి ట్రై చేస్తున్నాను. అలా కాకుండా మీకు ఇంట్లో ఏ పచ్చడి ఉన్న టమోటా కానీ, చింతకాయ కానీ, లేకపోతే ఉసిరికాయ కానీ, ఎలాంటి పచ్చడి ఉన్నా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి సరిపోతుంది. ముందుగా ఒక గ్లాస్ రైస్ పొడిపొడిగా వండుకోవాలి, లేకపోతే మిగిలిన అన్నమైనా పర్లేదు మనకు సరిపోతుంది. మనకు స్పైసీకి తగ్గట్టు ఏ పచ్చడైనా వేసుకోండి. నేనైతే కొత్త ఆవకాయ ఉంది కాబట్టి ఆ ఆవకాయ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. అలాగే ఆవకాయ ముక్కల్ని పక్కన పెట్టుకో. ముందుగానే చెప్పా కదా, ఏ పచ్చడితో అయినా కలుపుకోవచ్చు, ఉసిరికాయ, చింతకాయ, గోంగూర, టమోటా, ఇలా ఏ పచ్చడున్నా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి సరిపోతుంది. మన స్పైసీకి తగ్గట్టు పచ్చడిని రైస్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కొందరైతే పోపు వేసుకుని అందులో పచ్చడిని కొంచెం వేయించుకుని రైస్ని కలుపుకుంటారు. ఆ టేస్ట్ నాకు ఎందుకనో నచ్చదండి. ఒక్కసారి ఇలా పచ్చడిని రైస్లో కలుపుకుని ఈ అన్నాన్ని తాలింపు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా వాడుకునే పోపు దినుసులు వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. పోపు కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు వేసినగుళ్ళు అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు వేసి సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చపచ్చాగా దంచుకుని వేయించుకోండి. తాలింపు దినుసులు, వేసినగుళ్ళు, జీడిపప్పు కూడా సిమ్లో పెట్టుకుని దొరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా చిటపటమన్న తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా పచ్చడన్నం, అది అంతా ఈ పోపులో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోండి. పచ్చడి కలుపుకున్న అన్నం పోపులో వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకా వేరే ఏమీ చేయవలసిన అవసరం లేదు. మనం తినడానికి పచ్చడి అన్నం రెడీ అయిపోయినట్టే. నేను ఆవకాయ పచ్చడి వాడుతున్నా కాబట్టి ఆవకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకున్నాను. కొంచెం అన్నం వేడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు అస్సలు నమ్మరు. మనం బయట తిన్న ఏ టిఫిన్ సరిపోదు ఈ పచ్చడన్నానికి. ఒకవేళ మన ఇంట్లో ఏమీ పచ్చళ్ళు లేకపోతే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకుని అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని ఇలా తాలింపు వేసుకుంటే చాలు, ఎంతో రుచిగా ఉంటుంది. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నానండి, చాలా రుచిగా ఉంది. ఈ టేస్ట్ని మటుకు ఎవరూ మిస్ అవ్వద్దు, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి రుచికరమైన రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి చూడండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా చూసారు వారైతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, ఏ రెసిపీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.